పశ్చిమ గోదావరి జిల్లా చింతల్పూడి నగర పంచాయతీ కమిషనర్ వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ చింతల్పూడి ప్రజలు రాబోయే వర్షాకాలం అప్రమత్తంగా ఉండాలని, కాచి చల్లార్చిన నీటిని తాగాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని, సోషల్ డిస్టెన్స్ మాస్క్ తప్పనిసరిగా వాడాలని చింతల్పూడి నగర పంచాయతీ ప్రజలకు స్ట్రీట్ లైట్, మంచినీటి సరఫరా, మురుగునీరు కాలువల పరిశుభ్రత, శానిటేషన్ వంటి సమస్యలు లేకుండా చూస్తానని, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి సమస్యలు ఏమైనా ఉంటే నేరుగా నన్ను సంప్రదించవచ్చు అని కమిషనర్ వెంకటేశ్వరరావు మీడియాకు తెలిపారు. అలాగే ఆరోగ్యాన్ని పరిశుభ్రంగా శానిటేషన్ని అలాగే మన చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని శుభ్రంగా ఉంచుకుని మనకు కావలసిన ఆహారం కానీ తాగే నీటిలో వేడి చేసుకుని ఆహార పదార్థాలని మూతలు పెట్టుకుని వేడిగా ఉన్న పదార్థాలు తీసుకుని అవసరం ఎంతైనా ఉంది. సీజనల్ డిసీజ్ ఇప్పుడు రాబోయే ఈ వర్షాకాలపు వ్యాధులకి దూరంగా ఉందాం. మన పరిసరాలని మనం పరిశుభ్రంగా ఉంచుకుని కరోనా నుండి మనం ఆరోగ్యవంతమైన చింతల్పూడి నిర్మించుకుందాం. అలాగే ప్రజలు సహకరించండి. మీకు స్వచ్ఛమైన వాటర్, అలాగే స్ట్రీట్ లైటింగ్, మంచి శానిటేషన్ చేయడానికి ఎలవేళ నేను కృషి చేస్తానని మీకు తెలియజేస్తూ మన చింతల్పూడి 20 వార్డులో మనకి స్పెషల్గా 16 వార్డు దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు అడిగిన ఒక వార్డుని ఇస్తాం జరిగింది. దాన్ని కూడా ప్రత్యేకంగా ఆ వార్డుతో పాటు 18 వార్డులు కూడా మంచి పారిశుద్ధ్యం మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళగలుగుతామని తెలియజేస్తూ జై.